ధర్మరక్షణే ధ్యేయంగా ఉన్న రామచంద్రుని చేతిలో మరణించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నది రామాయణం. యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ అన్నది మహాభారతం. పాండవులు ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలకుండా చరించారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల పక్షాన ఉన్నాడు. అధర్మంగా చరించిన కౌరవులను కురుక్షేత్ర రణరంగంలో మట్టి కరిపించాడు. కలియుగంలో అవైదిక మతాలు ఎన్నో మన సంస్కృతిని కబళించాయి. స్వధర్మో నిధనం శ్రేయః, పరధర్మో భయావహ. అశోకుడు తన స్వధర్మమైన క్షేత్రధర్మాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించాడు. అదే భారతదేశ సనాతన సంస్కృతికి గొడ్డలి పెట్టులా మారింది. ప్రజలని కాపాడుతూ పరాక్రమంతో జనులకు అండగా ఉండవలసిన రాజు పరధర్మంలోకి వెళ్ళి బుద్ధం శరణం గచ్చామి అనడమే మొదటి తప్పు. హైందవంలో నుంచి పుట్టిన బౌద్ధ మతం దేశంలో దాదాపు సనాతన సంస్కృతిని నాశనం చేసేసింది. తిరిగి సనాతన ధర్మం పుంజుకున్నది అంటే అది జగద్గురు ఆదిశంకరుల రాకతోనే. ఈయన సాక్షాత్ పరమశివుడనే నమ్మకం. బౌద్ధంతో సహా 72 అవైదిక మతాలు సనాతన సంస్కృతిపై తోడేళ్లలా దాడి చేసిన సమయంలో సన్యాసిగా సత్యదండం చేత పట్టుకుని అవైదిక ధర్మాలన్నీ పొలిమేరల వరకు తరిమికొట్టారు. తిరిగి అవి లోనికి చొరబడకుండా 4 దిక్కుల 4 పీఠాలను నెలకొల్పారు. అదే తూర్పున పూరీపీఠము, పడమరన ద్వారకా మఠము, దక్షిణాన శృంగేరి మఠము, ఉత్తరాన బద్రీనాథ్ మఠము. అయితే ధర్మాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఏ విధమైన బలప్రయోగం లేదు. దేశ దేశాలలోని పండితులతో వాదనలు సాగించి వారిని మెప్పించి ఒప్పించి నెగ్గి తన సిద్ధాంతాన్ని వారిచే అంగీకరింపజేశాడు. ఇవే కాక ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రచించారు. వీటినే ప్రస్థానత్రయం అంటారు. ఇంకా భజగోవింద శ్లోకం, మనీషా పంచకం, సౌందర్య లహరి, శివానందలహరి, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకదార స్తోత్రం వంటి అనేక రచనలు చేసి సనాతన ధర్మాన్ని అవలంబించే వారికి నిత్య పూజా స్తోత్రాలుగా వాటిని చేసి ధర్మానికి పూర్వ వైభవాన్ని తెచ్చిన జగద్గురువు ఆదిశంకరులు మనందరికీ సదా ప్రాతస్మరణీయులు. ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు 4 పాదచారి అయి పర్యటించిన ఘనత కూడా ఆదిశంకర భగవత్పాదులదే. ఈ పాషాండ అవైదిక మతాలు దేశంలోకి చొచ్చుకొని వచ్చి మన సంస్కృతిని నిర్వీర్యం చేసి వాటి ఉనికిని చాటుకోవాలని చేసే ప్రయత్నాలకి కారణాలేమిటి? 1, రాజ్యాకాంక్ష. భూమండలం మొత్తం వారి మతమే అవలంబించాలి, అప్పుడు వారి మతాచార్యుడు చెప్పిందే శాసనం. ఇది తీవ్రమైన స్వార్థపూరిత ఆలోచన. ఇక 2, మన జ్ఞానం. మన వద్ద ఉన్న మణిమాణిక్యాలు, ధనకనక వస్తువులు, వజ్రవైడూర్యాలు, శిలాఖండాలు మొదలగునవి, ఇవన్నీ వారి సొంతం కావాలి. అలా జరగాలంటే మన ధర్మం ఉండకూడదు. అసలు పాశ్చాత్యులు ఆటవికులుగా ఉన్నప్పుడే మన దేశంలో సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మ నేతృత్వంలో కళకళలాడేవి. అక్షరాస్యతే లేని రోజుల్లో వారుంటే మనం నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలతో జ్ఞానానికి పుట్టినిల్లుగా మెలిగాం. లోక జ్ఞానమే తెలియని స్థితిలో పాశ్చాత్యులు కాలం గడుపుతున్నప్పుడు మన ధర్మంలో విశ్వం, నక్షత్రాలు, నవగ్రహాల గురించి వివరించబడింది. ఆస్ట్రానమీలో కూడా మన ఋషులు జ్ఞానపూరితమైన విషయసారాన్ని పొందుపరిచారు. పాశ్చాత్యులు బట్టకట్టి ఎరగనప్పుడే పట్టు పీతాంబరాలతో వస్త్రాలంకరణ చేసుకుని చేనేతలో పరిడమిల్లిన ధనతమనిది. పునరాశుల గురించి వారికి అవగాహన లేనప్పుడే మన దేశంలో వజ్రవైడూర్యాలను రాశులుగా పోగేసిన చరితమనిది. దైవం అంటే ఏమిటో వారికి తెలియనప్పుడే మన ధర్మంలో సంధ్యావందనం, పూజ, షోడశోపచారాలు, హోమం, యజ్ఞం, ప్రాణాయామం, ధ్యానం అని ఆధ్యాత్మికతకు కేంద్రస్థానంగా మెలిగింది. పొట్ట నింపుకోవడం కోసం పాశ్చాత్యులు మృగాలను వేటాడుతుంటే మనం వ్యవసాయం చేసి పంటలు పండించి ఎంతో సుభిక్షంగా ఉన్నాం. సున్నా విలువ కనిపెట్టింది సనాతన ధర్మంలోని వాడే ఆర్యభట్ట. సున్నా లేని ప్రపంచాన్ని ఎవరూ ఊహించుకోలేరు. అంతదాకా ఎందుకు? హనుమాన్ చాలీసాలో ఒక చరణం,
యుగ సహస్ర యోజన పరభాను నీల్యోతాహి మధుర ఫలదాను. దీని అర్థం ఏమిటి అంటే సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం మొత్తం కలిపితే 9,60,00,000 వస్తుంది. ఇదే విషయం నాసా కూడా అంగీకరించింది. ఇది మన ధర్మంలోని జ్ఞానం. ఇలాంటి సంపదని నిర్వీర్యం చేసి స్వాధీనపరుచుకొని తమ మతాచారమే భూమండలమంతా వ్యాప్తి చెందాలనే ఒక అసురవాంఛతో పాషాండ అవైదిక మతాలు మన దేశంలోకి ప్రవేశించాయి. బౌద్ధాన్ని ఇతర అవైదికాలను శంకర భగవత్పాదులు అరికట్టారు. కానీ తరువాత అరబ్బులు మొఘల్లు వారి తరువాత తెల్లవారు మన దేశంపైకి మన సంస్కృతిపైకి దండయాత్రలు చేశారు. భారత ఉపఖండంలో ఇస్లాం చేసిన దండయాత్రలు సాధించిన విజయాలలో మన హైందవులపై ఎన్నో మారణ హోమాలు జరిగాయి. దేశమంతటా ఎటు చూసినా వినాశనాలు, హత్యలు, లూటీలు, మారణ హోమాలు, అత్యాచారాలు పవిత్ర యుద్ధం పేరుతో జరిగాయి.